నా పేరు జగదీష్. జగదీష్, ఓకే. జగదీష్, మీరు బిగ్ బాస్ చూస్తున్నారు? చూస్తాను, డైలీ చూస్తాను. ఓటీటీ ఓటీటీ డైలీ చూస్తానండి. ఓకే, ఎలా అనిపిస్తుంది? హౌ యూ ఫీల్? అంటే టీవీది దీన్ని కంపేర్ చేస్తే మీకు ఏది బాగా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది. ఓటీటీది 24 hours చూస్తున్నాం కదా, అందరి గురించి తెలుస్తుంది అనమాట. డైలీ ఇంకా మార్నింగ్ అటాక్ నేను ఖాళీ ఫ్రీ ఉన్నప్పుడల్లా చూస్తున్నాను. సో ఆల్రెడీ 1 month అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక 40 days వరకు అయిపోయింది షో స్టార్ట్ అయ్యి. సో ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వబోతుంది దగ్గరలో. ఎలా అనిపిస్తుంది కంటెస్టెంట్స్ పెర్ఫార్మెన్స్ కానివ్వండి, వాళ్ళు ఎలా ఆడుతున్నారు, ఫేకా లేదంటే రియలా? అందరు బాగానే ఆడుతున్నారు, కొందరు గ్రూప్ ఆడుతున్నారు, కొందరు సోలో ఆడుతున్నారు. ఓకే, ఇంకా మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి బిగ్ బాస్ గురించి. ఓకే, ఇప్పుడు గ్రూప్ సోలో అంటున్నారు కదా, నార్మల్గా నేను చాలా మందికి అడుగుతూ ఉంటాను, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సన్ గురించి చెప్తా ఉంటారు. గ్రూప్ ఎవరు ఆడుతున్నారు? ఇప్పుడు అఖిల్ ఉన్నాడు, అఖిల్, శ్రవంతి, అజయ్, ముమైత్, వీళ్ళందరూ ఒక గ్రూప్ ఆడుతున్నారు. నెక్స్ట్ బిందు, శివ, వీళ్ళందరూ ఒక గ్రూప్ లాగా ఆడుతున్నారు. సోలో అంటే ఇప్పుడు ఓన్లీ నటరాజ్ మాస్టర్, మిత్ర మేడం ఇద్దరు సోలో ఆడుతున్నారు. అంటే వాళ్ళు గ్రూప్లో చేర్చుకోవటం లేదన్నా, లేదంటే కావాలని వాళ్ళు సోలో ఆడుతున్నారు? లేదు బ్రో, వాళ్ళు జెన్యూన్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారు వాళ్ళని. అవునా? ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా ఫస్ట్ గ్రూప్, పెద్ద గ్రూప్ చెప్పారు. అవును. ఎలా? అఖిల్, శ్రవంతి, నటరాజ్ మాస్టర్ అని. సో సారీ, అఖిల్, శ్రవంతి, అజయ్, మమైత్. సో యాక్చువల్లీ శ్రవంతి గారి మీద కొన్ని నెగిటివ్ టాక్స్ కూడా ఉన్నాయి బయట. అవునవును. సో ఆమె మీద మీ ఒపీనియన్? ఏముంది, ఇంకా పిఆర్ టీం పెట్టుకొని మొత్తం దున్నేస్తుంది శ్రవంతి అయితే. ఇంకా అఖిల్ ఫేమ్ కూడా వాడుకుంటుంది. అట్లా గ్రూప్ ఆడుతున్నారు వాళ్ళు, టాస్క్లు కూడా అన్ని గ్రూప్లో పర్ఫామ్ చేస్తున్నారు. అంతే, ఇక మొత్తానికి అయితే అఖిల్ ఎమ్మడి తిరిగి అఖిల్ ఫేమ్ యూజ్ చేసుకుంటూ బయట పిఆర్ టీం పెట్టుకొని అట్లా నడిపిస్తారు. ఇంకా ఎవరు పిఆర్ టీం అంటే? అంటే పిఆర్ టీం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్నారు ప్రమోషన్ టీం. సో ఇప్పుడు అఖిల్ వీళ్ళెవరు లేకుండా సింగిల్ గా ఆడితే ఆమె ఓకేనా? నో, సింగిల్ ఆడితే సింపుల్ హెల్మెట్ అయిపోతుండే. అఖిల్తో ఆడడం వల్లనే ఎన్ని వీక్స్ ఉందని నా ఒపీనియన్. అంటే ఫేక్ గా ఆడుతున్నారా? అవును, ఫేక్ గా ఆడుతున్నారు, ఇంకా గ్రూప్ గా ఆడుతున్నారు మొత్తం. దెన్ మొన్న అఖిల్ అండ్ బిందుకి జరిగిన గొడవలో చాలా కాంట్రవర్సీ అయింది అది. అవునవును. దాని త్రూ బిందు గారికి కొంచెం మంచి పాజిటివ్, అవును పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ కొంతమంది స్టాండర్డ్ గా ఫస్ట్ నుంచి కాన్స్టెంట్ గా ఆడుతా ఉన్నారు అన్నమాట. నువ్వు అన్నావు కదా సోలోగా ఆడుతున్నావు చెప్పి, వాళ్ళల్లో నీకు నచ్చిన ఒక మేల్ ఒక ఫీమేల్ కంటెస్టెంట్స్ పేర్లు చెప్పు, ఎందుకు ఆడుతున్నారు కూడా చెప్పు. మేల్ అయితే నటరాజ్ మాస్టర్, ఫీమేల్ అయితే మిత్ర శర్మ. ఓకే, నటరాజ్ మాస్టర్ ఎందుకు? నీకు జెన్యూన్ ఉంటున్నాడు బ్రో, జెన్యూన్ ఉంటున్నాడు, టాస్క్ కూడా చాలా జెన్యూన్గా ఆడుతున్నాడు. అయ్యా, ఆయన జెన్యూన్గా ఆడుతున్నాడు, స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి మిగతా వాళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారు. అందుకే నటరాజ్ మాస్టర్ సోలో అని ప్లేయర్ అని నేను చెప్తున్నాను. అంటే చాలా మంది పక్కన తీసి పడేస్తున్నారు అని నీ ఒపీనియనా? అవును, తొక్కేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే గ్రూప్గా ఆడేసి తొక్కేస్తున్నారు నటరాజ్ మాస్టర్ని. ఓకే, దెన్ ఇప్పుడు ఫీమేల్ కంటెస్టెంట్ మిత్ర శర్మ ఆబ్వియస్లీ. అందరు ఇంకా కార్నర్ చేసేస్తున్నారు మిత్ర శర్మ, మొత్తము కార్నర్ చేసేసి మొత్తం వాళ్ళు గ్రూప్ ఆడుతున్నారు. ఇప్పుడు ఒక పర్సన్ టార్గెట్ చేసారు అనుకో, వీళ్ళు ఫేమస్ అవుతారు, ఇంకా అంటే స్క్రీన్ టైం ఎక్కువ దొరుకుద్ది, అన్నీ దొరుకుతాయి అని చెప్పేసి అట్లా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు టార్గెట్ చేయాలంటే ఎవరొకరి అమాయకులు జెన్యూన్ ఉండేటోళ్ళు కావాలి. మిత్ర శర్మ మేము జెన్యూన్ ఉంటుంది కాబట్టి ఆమె వెంబడి పడుతున్నారని నా ఒపీనియన్. ఓకే, అమాయకంగా ఓకే, కానీ నేను అవన్నీ కాదు, నార్మల్గా ఆవిడ గేమ్ ప్లే కానీ టాస్క్ పెర్ఫార్మెన్స్ అన్నీ బాగా పర్ఫామ్ చేస్తుంది, జెన్యున్గా చేస్తుంది. ఓకే, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ టార్గెట్ చేసి చేస్తా అన్నారు. అవునవును. ఇలాంటిదే లాస్ట్ సెకండ్ సీజన్ ఆఫ్ బిగ్ బాస్. అవును, కౌశల్ని కార్నర్ చేసినట్టు ఇప్పుడు మిత్ర శర్మ మేడంని కౌశల్ అది సపరేట్గా కార్నర్ చేస్తున్నారు. సో ఆయన స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి తట్టుకోగలిగాడు, నిలబడ్డాడు, ఫైనల్ వరకు నించొని కప్ అయితే టైటిల్ విన్ అయ్యాడు. సో ఈమె విన్ అవుతుంది. మ్యామ్ కూడా టాప్ 5 లకు పోతుంది 100% అనిపిస్తుంది నాకు, మిత్ర శర్మ మేడం 100% టాప్ 5 కి వెళ్తే అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెను కూడా ఇప్పుడు జెన్యూన్ ఉంది, మంచిగా ఆడుతుంది కాబట్టి కార్నర్ చేస్తున్నారు. మ్యామ్ మంచిగా పర్ఫామ్ చేస్తుంది, ప్రతి వీక్ నామినేషన్లకు కూడా వస్తుంది. ఓకే, ఇంకొకటి ఇప్పుడు అన్నారు కదా మీరు ఇందాక శ్రవంతి గారి గురించి మాట్లాడితే పిఆర్ టీమ్ పెట్టుకొని ప్రమోషన్స్. అవును. సో ఇప్పుడు మిత్ర గారి గురించి కూడా అలాంటి సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి. ఎలా అంటే ఇరిటేటింగ్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ ఓటీటీ అని, తర్వాత కొన్ని మీమ్ పేజెస్, కొన్ని అంటే నోటబుల్ మీమ్ పేజెస్, ఇలా మీమ్ పేజెస్ కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, సో ఆమె కోసం కొంచెం కాంట్రవర్షియల్గా రాస్తున్నాయి, పోస్టులు కూడా అప్లోడ్ చేస్తున్నారు. పాపులారిటీ వస్తుంది అని చెప్పేసి ఇంకా నెగిటివిటీ కూడా వస్తుంది, పాపులారిటీ వస్తుంది, మిగతా వాళ్ళు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అట్లా చేస్తున్నారు. పాపులారిటీ వస్తుందని చెప్పేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఓకే, దెన్ ఇప్పుడు మిత్రా శర్మ గారి గురించి చెప్పారు కదా మీరు. అవును. సో యాంకర్ శ్రవంతితో పాటు యాంకర్ శివ కూడా ఉన్నాడు. అవును. సో ఎలా అనిపిస్తుంది వాళ్ళ మధ్యలో గేమ్ ప్లే కానీ? వాళ్ళిద్దరూ ఒకటే. ఇప్పుడు తను ఒక గ్రూప్లో ఆడుతుంది, శివ ఒక గ్రూప్లో ఆడుతుండు, మొత్తం గుంపులో గోవిందని చెప్పి నడిపించేస్తారు వాళ్ళైతే. అంటే సేఫ్ ఆడుతున్నారు ఓకే అంటే ఈ సీజన్ కి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాను నేను అంటే ప్రస్తుతానికి అయితే ఏమంత ఒపీనియన్ లేదు కాకపోతే ఎవరైనా గెలవచ్చు ఏదైనా జరగవచ్చు ఇంకా ఇంకా 4 weeks 5 weeks ఉంది కదా అంటే ఫీమేల్ కంటెస్టెంట్ విన్ అవుతారా మేల్ కంటెస్టెంట్ విన్ అవుతారా మేల్ ఆర్ ఫీమేల్ ఫీమేల్ అంటే సోలో ఆడే వాళ్ళైతే మెయిన్గా అంటే మిత్ర శర్మ అయినా లేకుంటే నటరాజ్ మాస్టర్ అయినా ఇంకా అఖిల్కి ఫేమ్ ఆల్రెడీ 4 నుంచి ఫేమ్ ఉంది Bigg Boss 4 నుంచి అది కొద్దిగా యాడ్ అయితే అఖిల్ కూడా కావచ్చు ఇంకా లేకుంటే బిందు కూడా కావచ్చు ఇన్ కేస్ ఎందుకంటే తమిళ్ Bigg Boss ఫేమ్ కూడా నడుస్తుంది కదా బిందుకి అట్లా అనుకుంటున్నాను అవును ఓకే ఓకే ఫైనల్గా Bigg Boss OTT మీద మీ ఒపీనియన్ ఏంటి ఓకే చూడొచ్చు కొద్దిగా ఎంటర్టైన్మెంట్